జయదేవ్పూర్ మండలంలోని చిన్న కిస్టాపూర్ గ్రామానికి చెందిన ఎర్రోల యాదగిరి కవిత దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు మొత్తం 10 సంవత్సరాల లోపే వారు. యాదగిరి వృత్తిరీత్యా గ్రామీణ వైద్యుడు అయినప్పటికీ అతనికి ఈ మధ్య ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరితే కిడ్నీ లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే చాలా ఖర్చయింది. అతను ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకుంటున్నాడు. కుటుంబం చాలా బీదరికంలో ఉండడంతో పిల్లలు చిన్నవాళ్లు చేతులెత్తి వేడుకుంటున్నారు తమ నాన్నను తమ కుటుంబాన్ని కాపాడండి అని. ఈ విషయం తెలుసుకున్న మేము వారి కుటుంబాన్ని పరామర్శించి మావంతు సహాయంగా నగదు రూపంలో 20,000 రూపాయలు 25 కేజీల బియ్యం నెలకు సరిపడా కిరాణం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనకయ్య, ఉప సర్పంచ్, ఎంపీటీసీ మరియు గ్రామ పెద్దలతో పాటు ఆపన్న హస్త మిత్రబృందం అధ్యక్షులు పాశకంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరు శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షులు మంగలి సాయి, సహాయ కార్యదర్శి కుమ్మరిస్వామి మరియు సభ్యులు శ్రీకాంత్, నిమ్మకాయల అక్బర్, నాగపురి బాబు, మల్లేశం, శ్రీకాంత్, రాములు, వెంకటేష్, కోటి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జగదేవ్పూర్ మండలంలోని చిన్న కృష్ణాపూర్ గ్రామంలో ఉన్నాము. మన ఆపన్నహస్త మిత్ర బృందం సహాయ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం చేసే సహాయ కార్యక్రమం 41వది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం గ్రామానికి చెందిన ఎర్రొల్ల యాదగిరి కవిత దంపతులు సంబంధించిన ముగ్గురు ఆడపిల్లలు 10 సంవత్సరాల లోపు ఉన్నారు. వాళ్ళ కుటుంబం చూస్తే చాలా బీద కుటుంబం, వెళ్ళు కూడా లేదు. ఆయన రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్, అంటే ఆర్ఎంపి వైద్యునిగా, గ్రామీణ వైద్యునిగా పనిచేస్తూ దాంతోపాటు మన గ్రామ పంచాయతీలో పంప ఆపరేటర్గా తాత్కాలికంగా పనిచేస్తున్నది తెలిసింది. దురదృష్టము, ఆరోగ్యానికి కొద్దిగా సహకరించక కొద్దిగా గ్రామంలో అక్కడక్కడ చూపించే పసుకలను తెలుసుకొని అక్కడక్కడ వాళ్ళు తెలిసిన చేతి వైద్యం చేయించుకుంటే అది మితిమీరిపోయి ప్రస్తుతం ఒక హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటారా తెలిసింది. ప్రస్తుతం అతడు కిడ్నీ, లివర్, లంగ్స్ ఇన్ఫెక్షన్ 3 సంబంధిత వ్యాధితో చాలా క్రిటికల్ పొజిషన్లో వైద్యం చేసుకుంటున్నారు. దీన్ని మన సాక్షి పత్రిక ద్వారా మన ఆపన్నహస్తమిత్ర బృందం తెలుసుకుంది. గ్రామస్థలంలో ఉన్న మా సభ్యుల్లోని ఒక వ్యక్తి అయిన రాములు గారు కూడా మాకు ఇంటిమేషన్ తెలియజేశారు. ఎందుకంటే వాస్తవం సార్ చాలా పరిస్థితి బీద పరిస్థితి అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని కూడా మేము ఫోన్ ద్వారా సంప్రదిస్తే పాపం ఆయన ఇప్పుడు ఉన్న వాళ్ళ శక్తి మేరకు బంధువుల నుంచి ఇంట్ల నుంచి ఉన్న సంపాదన అంతా దాన్ని పెట్టి ప్రస్తుతం వైద్యం చేయిస్తున్నారు. ప్రస్తుతం చిల్లి గవ్వ లేకుండా చిన్న పిల్లల పరిస్థితి, చెప్పరాని పరిస్థితి, వీళ్ళు పెద్ద పెరిగి కావాలంటే ఎంత కష్టమో అది మోసవాళ్ళకి తెలుస్తుంది. గ్రామంలో కూడా అందరూ తెలిసే విషయమే. చాలా బీద కుటుంబం, మేము వాళ్ళకి లక్షలు కోట్లు ఇవ్వకపోవచ్చు. మా సంస్థ ద్వారా తల్లి అక్కడక్కడ హెల్ప్ చేస్తుంటే ఈరోజు ఈ కార్యక్రమం 41వది. మా శక్తి మేర మేము ముందుకు ఎందుకు వచ్చినామంటే ఇక్కడ సేవ చేసే కార్యక్రమం 10 మంది చూసి ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నాం. మన గ్రామంలో కూడా యూత్ ఉన్నారు, సంఘాలు ఉన్నారు, చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా కొద్దిగా ప్రజాప్రతినిధుల సహకారాలు కూడా బాగా జరుగుతున్నాయని తెలిసింది. ఈ కార్యక్రమం చూసి కూడా కొంత ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఈ కార్యక్రమం చూసిన వాళ్ళు కూడా చాలామంది ముందుకు వచ్చి వీళ్ళ కుటుంబాన్ని తల ఎంత చేయి వేసుకొని ఆదుకుంటే వీళ్ళు కొంచెం ముందుకు పోతారు. ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, మా సభ్యులందరికీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వీరికి మరింత సహకారం అందించాలని కోరుకుంటున్నాను.